Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tanri Vandanam. Tanri Vandanam. Priyek Deva Vandanam. Pavanat Mudavandanam. Parshuddhat Mudavandanam. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tanri Vandanam. Tanri Vandanam. Praise the Lord. Praise the Lord. Good morning, my dear friends. Yude Kala Pradhana. Pratyokkaru kuda palugonalani prarthistunnanu. ముందుగా మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని దేవుని దగ్గర మనం మొరపెట్టి అడుగుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవ, యూదేకాల ప్రార్థన ఆలకించున్నాయన అయ్యా, ముందుగా మేము తెలిసి తెలియక చేసిన తప్పిదములు క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభా, మా నోటి ద్వారా ఎలాంటి తప్పిలు మాట్లాడిన ప్రభా, మా నోటి ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడినట్టే ప్రభా క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా. సామెతల గ్రంథం 16:1-3 ప్రకారం దేవా, మా జ్ఞానం ఆత్మ శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, మా జ్ఞానంలో ఉన్న ఎలాంటి చెడు తలంపులైన ప్రభా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, సాలమోనుకి ఇచ్చిన జ్ఞానవరం మరి మాకు కూడా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు ఎంత స్తోత్రం నాయన. అయ్యా, మాతో మాట్లాడండి యేసయ్య. ఈ ఆరాధన సమయంలో ప్రభా, ఈరోజు మొట్టమొదటి శుక్రవారం ప్రభా, 6 మాసంలోనైనా మరి ఈ దినమంతా, ఈ ప్రతిరోజు 30 రోజులు ప్రభా నీకే సమర్పిస్తున్నానైనా. మరి 365 రోజులు కూడా ప్రభా నీకే సమర్పిస్తున్నాను నాయన దేవా. మరి ఈరోజు శుక్రవారం ఆరాధన సమయంలో ప్రతి ఒక్క బిడ్డని నీకు సమర్పిస్తున్నాను దేవా. ముందుగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. నా స్వరాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని నేను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, మా మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ చిన్ని ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క ప్రేయర్ ఇంటెన్షన్ నీ ఆధీనంలో ఉంచుకొని నాయన, ఎవరు ఏమి తలంచి ప్రార్థించబోతున్నారు ప్రభా నీకు తెలుసు నాయన. నీ కను నేత్రములు మాపై ఉంచండి యేసయ్య. ఎల్ల కాలం ప్రభా మమ్మల్ని కాపాడుతున్నందుకు దేవా నీకు ఎంత స్తోత్రం నాయన. స్తోత్రం రాజ్య. అయ్యా, అక్కవారు పక్కవారిని ఆదిలో ఉంచుకొని ప్రభా మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగించండి నేను. పవర్ని ఆదిలో ఉంచుకొని ప్రభా మరి ఎలాంటి దుష్టుడు మాలో రాకుండా ప్రభా నజరైన యేసు నామంలో తొలగిస్తున్నాను ప్రభా. అయ్యా, అపవాది క్రియలు అనంత కోటి నాశనం అవును ప్రభా, నీకే సమర్పిస్తున్నాను నాయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున నీకే సమర్పిస్తున్న ప్రభా. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా, ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్న ప్రభా నీకు తెలుసు నాయన. మరి వాళ్ళకి విడుదల దయచేయమని, మరి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేవాడము నీవే అని నమ్ముతున్నాను ప్రభా. మరి వాళ్ళకి విడుదల దయచేయని ప్రభా, నీకెంత స్తోత్రం నాయన. అయ్యా, నీ ఆత్మతో మా ఆత్మ జతపరిచిందైనా, అనేక బిడ్డల ద్వారా జతపరిచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, రోమ 8:16 ప్రకారం నీ ఆత్మతో మా ఆత్మ జతపరిచని ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి యేసయ్య. అయ్యా, కంటి చూపుండి ప్రభా నీ వాక్కు చదవలేకపోతున్నాను, చెవులుండి నీ వాక్కు వినలేకపోతున్నాను ప్రభా, నోరుండి నీ వాక్కుని చదవలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, నేను ఎంతో గాయపరుస్తున్నాను ప్రభా, ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రభా నేను గాయపరుస్తూనే ఉన్నాను నాయన, నన్ను క్షమించని దేవా. అయ్యా, నేను ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేను ప్రభా, నన్ను క్షమించని దేవా. అయ్యా, నీకే సమర్పిస్తున్నానైనా. అయ్యా, ఈ 6 మాసం ప్రభా మరి ప్రతిరోజు నీకే, ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను, నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను ప్రభా. ఎవరు ఏ సంఖ్యల్లో ఉన్నారో ప్రభా వాళ్ళని విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అప్పు సమస్యలతో అని చెప్పి ప్రభా కూరుకుపోయినారు ప్రభా, వాళ్ళకి విడుదల దయచేయని ప్రభా. అయ్యా, శాంతి సమాధానం ఇచ్చేవాడవు నీవే దేవా, నీలో శాంతి సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, మాలో శాంతి సమాధానం లేక ప్రభా కుంగి కుసించిపోతున్నాము నాయనా. మా వేదన చూడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మనుషులు పై వేషాన్ని చూస్తారు ప్రభా, కానీ హృదయంతరంగాన్ని చూస్తున్నావు నాయనా. మనుషులు ఎంతో గాయపరుస్తున్నారు ప్రభా, కానీ వాళ్ళందరినీ కూడా నీకే సమర్పిస్తున్నాను నాయనా. అయ్యా, డబ్బులు లేక ప్రభా, డబ్బులు లేని వారిని ఎంతో అవమానపరుచుకుంటూ చూస్తున్నారు నాయనా. వాళ్ళందరినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా. అయ్యా, ఏది ఉన్న ప్రభా శాశ్వతం కాదు నాయనా, నీ వాక్యే జీవితం శాశ్వతం ప్రభా, నీకెంత సమర్పిస్తున్నాను నాయనా. అయ్యా, రంగురంగు లోకంలో చూసి ప్రభా మేము రంగురంగు లోకంలో పడిపోయినాం ప్రభా, మరి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. 1 కోటి ఐశ్వర్యం ఉన్న ప్రభా నీకెంత సమర్పిస్తున్నాను దేవా. ఆస్తి అంతస్తులు ఉన్నా కానీ ప్రభా వృద్ధమే ప్రభా,
నీవిచ్చిన వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మాకు శక్తిని దయచేయని ప్రభా, మాలోని విశ్వాసతనం కోల్పోకుండా చూడని ప్రభా. నీ శక్తి మాకు ఎంతో అవసరం నాయనా. అయ్యా మాతో అండగా నిలువమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మాకు శక్తిని బలమును ప్రసాదించని దేవా. ఎన్నోసారి పడిపోయిన ప్రభా, మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీకెంత స్తోత్రం నాయనా. పాపులను కూడా పుణ్యోతిగా మార్చిన దేవా, నీకు స్తోత్రం నాయనా. మా ప్రార్థన ఆలకించని దేవా, నీకెంత స్తోత్రం నాయనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను నీకే సమర్పిస్తున్నానైనా. చిన్నవాడి నుంచి పెద్దవాడిని నీ ఆధీనంలో ఉంచుకొని నేను ఎవరైతే ఏ బెడ్ మీద పడున్నారో ప్రభా, వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ హస్తముతో ముట్టి వాళ్ళని స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా కుష్ఠరోగి వారికి స్వస్థత ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం నాయనా. చూపు లేని వారికి చూపిచ్చున్నావు నాయన. మూగవారికి మాట ఇచ్చిన ప్రభా, నీకు ఎంత స్తోత్రం నాయనా. ప్రభా మరి అలాంటి వారికి ఇచ్చిన ప్రభా, మరి ఎవరు ఏ సమస్యతో ఉన్న వారికి కూడా ఇద్దరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకే సమర్పిస్తున్నాను నేనా. యా ఆరాధన సమయంలో ప్రతి ఒక్క బిడ్డను నీ పాదాల చింత సమర్పిస్తున్నాను నేను. నీ కనునేత్రంలో మా పయించను ప్రభా. చుట్టుముట్టు నీ దేవదూతను పెట్టను ప్రభా. రఫేలు దూతని ఎలా పంపించినో ప్రభా, మరి మాతో కూడా పంపించమని అపోస్తులు 2:20 ప్రకారం దేవా, మా కుడిపక్క నుండి మమ్మల్ని లేవనెత్తి బలపరచమని, నీ ఉన్నతమైన స్థానం నిలబెట్టమని ప్రార్థించుకుంటూ నీ పాదాల చింత సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. అవును నైనా, నీవు ఎంత గొప్పవాడవు ప్రభా, కానీ నిన్ను నేను మర్చిపోయినను, మూర్ఖురాలిని ప్రభా. నన్ను క్షమించని దేవా, నీ మంచితనంనల్లా మర్చిపోయినను ప్రభా. నన్ను క్షమించని దేవా, నాకు ఏమీ గుర్తుండట్లేదు ప్రభా. నాకు గుర్తుండే జ్ఞాపకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీ మంచితనం నాలో నిలిపినావు యేసు, నీ మంచితనం నాలో నిలిపినావు యేసు. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. అవును దేవా, నీ మర్చితనంనల్లా మర్చిపోయినారు ప్రభా. నువ్వు చేసే గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోయినాను నాయనా. అయ్యా నన్ను క్షమించని దేవా. తండ్రి మోషేతో మాట్లాడిన ప్రభా, మరి మాతో కూడా మాట్లాడాను నాయనా, నీకెంత స్తోత్రం దేవా. అబ్రహాంతో మాట్లాడిన ప్రభా, మాతో కూడా మాట్లాడాను నాయనా. అబ్రహాంని దీవించినట్టు ప్రభా, ఆదికాండం 4:10 దేవా, 12 దేవా, నువ్వు అబ్రహాంని దీవించిన ప్రభా, నీకెంత స్తోత్రం నాయనా. మరి మమ్మల్ని కూడా దీవించని నాయనా. అయ్యా నేను ఏ చెట్టునో పుట్టనో ఆరాధించట్లేదు ప్రభా, సజీవుడైన దేవుని నేను ఆరాధించబోతున్నాను నాయనా. అయ్యా నిర్గమకాండం 20:10 ఆజ్ఞలు చెప్పిన ప్రభా, నేను తప్ప మరొక దేవుడు లేదు అని చెప్పినావు నాయన ప్రభా. మరి నిన్ను నేను ఆరాధిస్తున్నాను నాయన, నీకెంత స్తోత్రం దేవా. మోషేతో అన్నావు పాప బలిగా, 2 పావురాలను అర్పింపమన్నావు. మోషేతో అన్నావు పాప బలిగా, 2 పావురాలను అర్పింపమన్నావు. నా కొరకై పావురంగా చారావు, నా పాప పరిహారగా బలి అయ్యావు. నా కొరకై పావురంగా మారావు,
నా పాప పరిహారగా బలి అయ్యావు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు ఇవెంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరిచిపోగలను అవును నాయనా నీ మంచితనము ఏంటో నీ వాక్యం మంచితనం ప్రభా మాకు ఆహారం అని చెప్తున్నాం కానీ ఆహరించలేక భుజించలేక ప్రభా ఆత్మీయ ఆహారం భుజించకుండా ప్రభా శారీరక భుజిస్తున్నాము నాయనా మమ్మల్ని క్షమించండి దేవా నాయనా జోష్వని ఎలా స్థిరముగా నిలబెడినా ప్రభా మరి నీలో మేము స్థిరముతనముగా నిలబడాలని ప్రార్థిస్తున్నాను నాయనా ఈ యావత ప్రపంచం కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం కలిగించి నీలో స్థిరతత్వంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయనా ఈ వీధి వీధి ప్రాంత ప్రాంత పల్లె పల్లెల గ్రామ గ్రామములు ప్రభా నీ సువార్తని బోధించే అవకాశాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా ప్రతిరోజు నీ దైవవాకుని బోధించిన ప్రభాని మరి మూల రాయిని తోసి వేసిన ప్రభా వాళ్ళు మార్చే కృపను దయచేయమని నీవే మార్చేవాడవు ప్రభా అయా తప్పు చేసిన వాణి సరిచేసేవాడవు నీవే యేసయ్యా అయా శిక్షించేవాడవు నీవే సరిచేసేవాడవు కూడా నీవే దేవానికి ఎంత స్తోత్రం నాయనా జోష్వాతో ఉన్నావు స్థిరముగా నిలబడు జోష్వాతో ఉన్నావు స్థిరముగా నిలబడు నా సన్నిధి నీతో స్థిరముగా ఉంటుంది నా సన్నిధి నీతో స్థిరముగా ఉంటుంది స్థిరముగా నిలబడిన జోష్వా ఎరికో గోడను కూల్చావే స్థిరముగా నిలబడిన జోష్వా ఎరికో గోడను కూల్చావే యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరిచిపోగలను అవును నాయనా నీకెంతో స్తోత్రం రాజ అయా పేతుని అడిగావు ప్రభా మూడుసార్లు ముచ్చటించి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినావు ప్రభా కానీ నేను విలువైన వస్తువుని నేను ప్రేమించలేను ప్రభా కొలెన్స్లో చెప్పినావు నైనా నీ విలువైన వస్తువుని నీ వాక్కుని ప్రేమించమని చెప్పినావు ప్రభా నీకెంత స్తోత్రం నైనా పేతురుని అడిగావు ముచ్చటగా మూడుసార్లు పేతురుని అడిగావు ముచ్చటగా మూడుసార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావాలని నీవు నన్ను ప్రేమించుచున్నావాలని పేతురు ప్రేమిస్తుండనగా నా గొర్రెలను చూచుకోమన్నావే పేతురు ప్రేమిస్తుండనగా నా గొర్రెలను చూచుకోమన్నావే యేసు నీ వాక్యంతోనే నా జీవితం నా యేసు యేసు నీ వాక్యంతోనే నా జీవితం నా యేసు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరిచిపోగలను నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనం నేనెలా మరిచిపోగలను హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్రం 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 రక్ష, నీ కొట్లాటి వందనాలు నాయనా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన ప్రభా. అయా సొమ్మసిల్లకుండా ప్రభావంలను రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మాకు శక్తిని దయచేయండి ప్రభా. అయా మాకు బలంని ప్రసాదించండి నాయనా. నీ శక్తి మాకు ఎంతో అవసరం రాజా. నీకే సమర్పిస్తున్నాను దేవా. అయా ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా కుంగి కుసించిపోతున్నారు ప్రభా, నీ వాక్కు చదవలేకపోతున్నారు నాయనా. అయ్యా నీ వాక్కు అంటే ఏంటి ప్రభా, నిన్ను పక్కన పెట్టేస్తున్నాం నాయనా. క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయనా. రెండో కొరంతి రాసిన లేక ఆరాధ్యం దేవా 1:2-3 ప్రకారం చూసిన ప్రభా, నీ కృపను రద్దం చేస్తున్నాము నాయనా. నన్ను క్షమించని దేవా, నేను ఎంతో గాయపరుస్తున్నాను ప్రభా. నా కొరకే బలి అయిన దేవా, నీకెంత స్తోత్రం నాయనా. దేవా నా కొరకే నువ్వు చనిపోయిన రక్తాన్ని కార్చిన దేవా, నీకు స్తోత్రం రాజ. అయ్యా 53 ముళ్ళ కిరీటని ధరించున్నావు ప్రభా. 600 కొరడాలు దెబ్బలు తిని ఉన్నావు నాయనా. నన్ను క్షమించని దేవా, ఈ పాపిని క్షమించని ప్రభా. నేను పాపిని ప్రభా, ఈ నీచమైన పాపిని మార్చమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా పాపులను కూడా పునీతిగా మార్చిన దేవా, నీకెంత స్తోత్రం నాయనా. నీకు స్తోత్రం రాజా. అయ్యా అది కాండం ఆరాధ్యం చూసిన ప్రభా, నేను ఏడిపించున్నాను ప్రభా. నా కొరకే ఏడ్చున్నావు ప్రభా, ఈ ప్రజల కొరకే ఏడ్చున్నావు దేవా. మరి ఈ పాపుల కోసం చనిపోయినావు నాయనా. నేను ఎంతో గాయపరిచున్నాను ప్రభా, నన్ను క్షమించని నాయనా. అయ్యా నన్ను క్షమించని దేవా. అయ్యా మా మొరను ఆలకించని నాయనా. నా ప్రార్థన వినేవాడవు నీవే యేసయ్యా. నా కన్నీటి ప్రార్థన చూసేవాడవు నీవే ప్రభా. అయ్యా నీ కౌగిటలు నా బాధలన్నీ మరుతుని యేసయ్యా. అయ్యా అక్కవారు పక్కవారు చెప్తే ప్రభా ఓదారించేవారు కాదు నాయనా. మరి నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం ప్రభా. ప్రార్థన ద్వారా మీకు సమర్పిస్తున్నాను నాయనా. నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల ప్రార్థనను ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను, విన్నపిస్తున్నాను. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించేదను. ఈ శుక్రవార దినము ఉపవాస ప్రార్థనను దేవుని దగ్గర మనం మొరపెట్టి అడుగుదాం. ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం కలిగించి మరి ఆయనలో మనం దాహం కలిగించి మనం ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామం నా ఆమెన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర కృపకు ఊటైన దేవ, ఆదియం నీవే, అంతం నీవే, జీవం నీవే, మరణం నీవే ప్రభా. తండ్రి ఈ ఉదయకాల ప్రార్థన నీ ఆదిలో ఉంచుకొని నైనా మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా తొలగించినైనా ఇప్పటివరకు ఆలస్యంగా అయినట్టు ప్రభా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను నైనా. నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకెంత స్తోత్రం నాయనా. స్తోత్రం రాజా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన నీకే సమర్పిస్తున్నాను నాయనా. ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్క బిడ్డని నీ పాదాల చింత సమర్పిస్తున్నాను నాయనా. నీ ఆత్మతో మా ఆత్మ జీతపరచండి దేవా. రోమయన్విత్ పదార్థ ప్రకారం నీ ఆత్మతో మా ఆత్మ జీతపరచండి నాయనా. అనేక బిడ్డల ద్వారా జీతపరచండి ప్రభా. ఎవరైతే చెల్లా చెదురు అయిపోయినారో ప్రభా వాళ్ళందరినీ రక్షించి మరి నీ సన్నిధిలో చేరదీయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకెంత స్తోత్రం నాయనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా ముందుగా నా జ్ఞానం, ఆత్మ, శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవా. సామెతల గ్రంథం 16:1-3 ప్రకారం దేవా జ్ఞానం, ఆత్మ, శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవా. మా బుర్రలో నీ వాక్కు వచనం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందుగా మా తప్పిదమ్ములు క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ఆత్మీయ ఆహారం మరి మేము భుజించే కృపను దయచేయండి ప్రభా. శారీరక భోజనం కన్నా ప్రభా మరి నీ ఆత్మీయ భోజనం మాకు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మమ్మల్ని నీకే సమర్పిస్తున్నాను దేవా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజ. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను దేవా. ఎవరు ఏ సమస్య ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ కూడా రక్షించని దేవా. నీకు ఎంత స్తోత్రం నాయనా దేవా. మా కన్నీటి ప్రార్థన తుడుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా కన్నీరు మొరను ఆలకించని దేవా. ప్రతి ఒక్క ప్రేయర్ ఇంటెన్షన్ని ఆదిలో ఉంచుకుని నాయనా. అయ్యా డబ్బు అని ప్రభా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా ఎంతోమంది చిక్కులు పడిపోయినారు ప్రభా, ఎంతోమంది సంఖ్యల్లో పడున్నారు ప్రభా. మరి సంఖ్యల నుంచి విడిపించుమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు ఎంత స్తోత్రం దేవా.
దేవా నీ నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను అయినా, నువ్వంటే ఏంటి తెలియదు అయినా. మరి ఆది కాండం 20:10 ఆజ్ఞలు చెప్పిన ప్రభా, నేను తప్ప మరొక దేవుడు లేరని చెప్పి మరి నిన్ను ఆరాధించే కృపను దయచేయను ప్రభా. నీకెంత స్తోత్రం నాయనా, స్తోత్రం రాజ, స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 రాజ. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఆర్ధన, నీకే ఆర్ధన రాజ్య. స్తోత్రం 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 రాజ. అయ్యా శుక్రవార దినం మన ప్రభా మమ్మల్ని ఆదిలో ఉంచుకొని నైనా ఈ ఆగస్టు మాసం ప్రభా మరి ఈ సంవత్సరం అంతా ప్రభావ నీకే సమర్పిస్తున్నాను నాయనా. మరి ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్క బిడ్డను నీకే సమర్పిస్తున్నాను నాయన. ఈ ఆగస్టు మాసంలో ప్రభా మొట్టమొదటి శుక్రవార దిన ప్రభా నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నీకే సమర్పిస్తున్నాను దేవా. నన్ను నీకే సమర్పిస్తున్న ప్రభా, నీ శక్తిని మాలో నింపండి యేసయ్యా. మాకు శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అమూల్యమైన రక్తంతో శుద్ధిపరచండి నాయన. తల వెనుక నుంచి హరి పాదం వరకు ప్రభా నన్ను నీకే సమర్పిస్తున్నాను నాయన. యజమాను నిన్ను గుర్తుపట్టే కృపను దయచేయండి ప్రభా. యెషయా 1:10 చూసిన ప్రభా మరి యజమాను నిన్ను నేను గుర్తుపట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా అక్కవారి పక్క వారికి బంధులకి భయపడుతున్నాను ప్రభా, కానీ నిన్ను నేను భయపడట్లేదు ప్రభా. మరి నీ కొరకు నేను జీవించట్లేదు నాయనా. మరి నీ కొరకు నేను వాక్యం చదవలేకపోతున్నాను ప్రభా. మరి నీ వెంట ఏంటో తెలియలేకపోతుంది ప్రభా. మరి ఆత్మీయ ఆహారం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. అయ్యా ప్రేమించేదన్ అధికముగా ప్రభా నిన్నే ప్రేమించాలని ప్రార్థిస్తున్నాను దేవా. నీకెంత స్తోత్రం నాయనా దేవా. మరి నీ కొరకు నేను దాహం కలిగించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా, కానీ నేను దాహాన్ని నా దాహాన్ని తీర్చేవాడవు నీవే యేసయ్యా. అయ్యా నాకు ఏమి కావాలో నీవే ఇస్తావు నైనా. నీకెంత స్తోత్రం ప్రభా. మనుషులు అంటారు ప్రభా, నీ దేవుని నమ్మితే నీకు నీ దేవుడు ఏమిస్తున్నాడని చెప్తారు, కానీ ప్రభా కానీ నువ్వంటే నాకు తెలుసు నైనా దేవా. ఆవగింజంత విశ్వాసం కూడా నాలో లేకుండా పోతుంది ప్రభా. మరి ఆవగింజంత విశ్వాసం మరి నీ పట్ల మేము భయము భక్తి విశ్వాసం కలిగించి కృపను దయచేయండి దేవా. అయ్యా సామెతల గ్రంథం 10:27 ప్రకారం చూసిన ప్రభా, మరి నీ పట్ల మేము భయము భక్తి విశ్వాసం కలిగించాలని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా మాలో నీ ఆత్మతో జతపరచని నాయనా, నీలో మాలో దైవభ్రీతిని కలిగించని ప్రభా. మాలో దైవభ్రీతి లేనప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తాను చెప్పినావు ప్రభా, కానీ ప్రభా ఓసిల 4 అన్నావు నాయనా, మాలో దైవభీతిని కలిగించండి నాయనా. అయ్యా రిజెక్ట్ చేయకుండా రక్షించండి దేవా. ఎన్నో పనులు రిజెక్ట్ అయినాం ప్రభా, మరి మమ్మల్ని రక్షించేవాడవు నీవే యేసయ్యా. నీకెంత స్తోత్రం దేవా. ప్రేమించేదని అధికంగా ప్రభా, నిన్నే ప్రేమించాలి ప్రభా. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకెంత స్తోత్రం దేవా. అధికముగా ఆరాధింతుని ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుని ఆసక్తితో ఉన్న మనసుతో ఆరాధింతుని ఉన్న బలముతో ప్రేమించేదన్ ఉన్న మనసుతో ఆరాధింతున్ ఉన్న బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. స్తోత్రం రాజా. అవును నైనా, ఇప్పటి వరకు నడిపించిన దేవా నీకెంత స్తోత్రం దేవా. అయ్యా
మరి నీలో మేము దాహం కలిగించాలి నాయనా. ఎబినేజర్ నీవే తండ్రి అయ్యా, స్వస్థపరిచేవాడవు నీవే ప్రభా అయ్యా, గాయపరిచేవాడవు నీవే, స్వస్థపరిచేవాడవు కూడా నీవే యేసయ్యా. వందనం యేసయ్యా, నీకెంత స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. అయ్యా, ఈ ఆరాధన సమయంలో దేవా మరి ప్రతి ఒక్క బిడ్డని నీకు సమర్పిస్తున్నాను రాజా. అయ్యా, ఎవరు ఏం తలంచి ప్రార్థించబోతున్నారో నీకు తెలుసునైనా. మరి ఈ ఉపవాస ప్రార్థన ప్రభా, ఈ మణిపూర్ణం కోసం ప్రార్థిస్తున్నాను నాయన. మరి అనేక బిడ్డలు చెల్లా చెదురు అయిపోయినారు రాజా, వాళ్ళని రక్షించండి యేసయ్యా. అయ్యా, వాళ్ళకి న్యాయ తీర్పు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు ఎంత స్తోత్రం దేవా. ఎన్నో గాయాలు పడి ఉన్నారు ప్రభా, మాకన్నా ఎక్కువ నువ్వు గాయపడి ఉన్నావు నైనా, నన్ను క్షమించండి దేవా. స్తోత్రం రాజ్. స్తోత్రం యేసయ్యా. అయ్యా, యిర్మీయా 33:3 వచన ప్రభా, మరి నిన్ను పిలువును జవాబు ఇద్దునని చెప్పినావు నాయనా. మరి నిన్ను నేను పిలుస్తున్నాను ప్రభా, నాకు జవాబు కలిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ మణిపూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి జవాబు కలిగించని యేసయ్యా. అక్కడ ఉన్న ప్రాంతంలో మరి వాళ్ళు దేవా నాయ తీర్పు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు. ఉన్న మనసుతో ఆరాధింతున్, ఉన్న బలముతో ప్రేమించేదన్, ఉన్న మనసుతో ఆరాధింతున్, ఉన్న బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. స్తోత్రం రాజా. అవునునైనా, నా తప్పిదమ్మలు క్షమించను దేవా. నేను పొరపాట్లు చేస్తున్నట్టయితే ప్రభా నన్ను క్షమించను నైనా. అయ్యా నన్ను క్షమించని ప్రభా, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను నైనా, నీకెంత స్తోత్రం నైనా. ఎల్ రోయి, యెహోవా రఫా, షాలోమ్ నీవే ప్రభా, నీకెంత స్తోత్రం రాజా. చూచావే వందనమయ్యా. అవును దేవా, నిన్ను చూచి నేను వందనం చెప్పాలి ప్రభా. అయ్యా ఎల్రోయి నీవే ప్రభా, నీకు స్వస్థపరిచేవాడవు నీవే దేవా. నేను కొట్లాది వందనాలు నీకు సమర్పిస్తున్నాను దేవా. నేను ఏమిచ్చి నేను రుణము తీర్చుకోలేను ప్రభా. నేను ఏ పాటి దానినయ్యా, నేను ఏ పాటి వాడని ప్రభా, నన్ను క్షమించని దేవా. నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా,
అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అవును దేవా, పూర్ణ మనసుతో నిన్ను బలపరిచాను దేవా, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా. బలముతో పూర్ణ శక్తితో నన్ను బలపరచండి యేసయ్యా. కీర్తన గ్రంథం 9:6 దేవా, చేతులు పైకెత్తి శిరమును వంచి నిన్ను స్తుతించి పోగలేదని ప్రభా నీకు ఎంత స్తోత్రం నాయనా. స్తోత్రం రాజా, యెహోవా నీవే, యెహోవా రఫా, నీకే సమర్పిస్తున్నాను దేవా, నీకు ఎంత స్తోత్రం నాయనా. నన్ను చూచి స్వస్థపరిచిన దేవా, కుష్ఠరోగి వారికి స్వస్థతనిచ్చిన నాయనా, నీకు ఎంత స్తోత్రం దేవా. చూపు లేని వారికి చూపించున్నావు నాయనా, నీకు స్తోత్రం ప్రభువా. స్తోత్రం రాజ్య, స్వస్థ పరచావే వందనమయ్యా. అయ్యా స్వస్థ పరచావే వందనమయ్యా. అయ్యా స్వస్థ పరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ మనసుతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా. ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్రం 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 రాజ్య, నీ కోట్లాటి వందనాలునైనా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజ్య. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, మణిపూర్లో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని నీకే సమర్పిస్తున్నాను. ఎవరైతే చెల్ల చెదురైపోయినారు ప్రభా, విరిగి నలిగి హృదయంతో బాధపడుతున్నారు నాయనా, అయ్యా ఎవరైతే డైవర్స్ కేసులు ఉన్నారు ప్రభా, వాళ్ళని జతపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకెంత స్తోత్రం రాజ్య. అయ్యా స్తోత్రం తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆర్దన నాయన. నువ్వు పిలువు, నిన్ను జవాబు ఇస్తున్నానని చెప్పినావు ప్రభా. నిన్ను పిలిచి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డ నిన్ను పిలవాలని ఆశిస్తున్నాం, కానీ నిన్ను పిలవలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించని నాయన. అయ్యా నన్ను క్షమించని దేవా. ఈ ఆరాధన సమయంలో ప్రభా, నిన్ను స్తుతించి పొగడేదను నాయనా. నన్ను నీకే సమర్పిస్తున్నాను దేవా. నా మొరను ఆలకించని దేవా. అయ్యా, ప్రతి ఒక్క మొరను ఆలకించని నాయనా దేవా. మా కన్నీరు తుడుమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా, నా వారే నన్ను విడిచిపెట్టిన ప్రభా, కానీ నీవు ఎన్నడికి విడవనని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నన్ను బలపరచని దేవా. జోష్వాని ఎలా స్థిరంగా నిలబెట్టినో ప్రభా, మరి మమ్మల్ని కూడా నీలో స్థిరముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే నీలో స్థిరముగా లేరో ప్రభా, వాళ్ళందరినీ కూడా జతపరిచి నీలో స్థిరతత్వముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకెంత స్తోత్రం రాజ్య. అయా స్తోత్రం తండ్రి, నాతో మాట్లాడండి యేసయ్య. మోషేతో, అబ్రాహంతో, ఈసాకుతో మాట్లాడిన ప్రభా, మరి మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. మా పితరులమైన దేవా, నీకెంత స్తోత్రం నాయన. నా పితృడువైన నీవే యేసయ్య, నా సొంత బంధుడు నీవే యేసయ్య, నీకెంత స్తోత్రం నాయన. నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు రాజ్య, నీవే స్తోత్రం రాజ్య. అయ్యా, ఏ స్నేహితులను నమ్మినా, ఏ సొంత బంధువులు నమ్మినా ప్రభా, ఏదో రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ప్రభా నీవు శాశ్వతంగా ఎన్నడికి విడవనని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం నాయన. అయ్యా స్తోత్రం రాజ, చిన్నవారి నుంచి పెద్దవారు గాయపడిన ప్రభా, వాళ్ళకి విడుదల దయచినైనా. అయ్యా, స్వస్థపరిచేవాడవు నీవే, గాయపరిచేవాడవు కూడా నీవే ప్రభా. మరి అలాంటి బిడ్డల్ని రక్షించని యేసయ్య. తినలేక తిండి లేదని బాధపడుతున్న ప్రభా, వాళ్ళకి సమకూర్చమని ప్రార్థిస్తూ నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను రాజ్య. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. ప్రియేక దేవా వందనం, పావనాత్ముడా వందనం, పరిశుద్ధాత్ముడా వందనం. ప్రైస్ ది లార్డ్.